ఈ సినిమా అనే ఒక దీన్ని కూడా ఒక వినోదంగా ఎంచుకున్నారు జనం. సినిమా అన్న దాన్ని కూడా ఎంచుకున్నప్పుడు మన సినిమా ఎలా ఉండాలని మేము ఆలోచించాలి. అంటే సినిమా దానివల్ల జనానికి ఎలా ప్రేరేపితం చేయాలి, ఎలా ప్రభావితం చేయాలి వాళ్ళని అన్నది, రకరకాల సినిమాలు తీయడం, అలాగే వాటిని ప్రజలు ఆదరించడం, ప్రకండ కానివ్వండి లేకపోతే సినిమాలని కానివ్వండి లేకపోతే భగవంత్ కేసరి కానివ్వండి ఇలాంటి మంచి, అలాగే సినిమా లాంటిదే వాళ్ళ షాపింగ్ మాల్ కూడా వాళ్ళు చూస్తున్నారు. దైనందిన కళాకాల నుంచి ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుడి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చేటటువంటి మంచి వినూత్నమైన ఆలోచన. సో ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంట్, బట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటంటే మనం చేస్తే అది సక్సెస్ అవుతుందా కాదా అన్న ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇది అటువంటిది కాదు, జనం కోరుకునేది వాళ్ళు, మేము కూడా జనం కోరుకునేది వాళ్ళ సినిమాలు. మేము అంటే మేము నిత్యావసర వస్తువులం, ఇక్కడ ఎన్నో నిత్యావసర వస్తువులు ఉన్నాయి, అంటే ఎవ్రీడే కన్స్యూమబుల్ కమాడిటీ అంటాం. మేము కూడా అంతే ఆర్టిస్టులు మేము. అలాగే ఇక్కడ ఒక అంటే సింగిల్ విండో సిస్టమ్, ఆల్ ఇన్ అండర్ వన్ రూఫ్, అంటే ఇంకొక అడుగు పెడితే మన సుమారుగా అన్నీ ఆల్మోస్ట్ ఇంకా మీకు ఫ్యాషన్ అయితేనేమి, ఫన్ అయితేనేమి, ఫుడ్ అయితేనేమి, 1 లక్షకు పైగా వస్తువులు మీకు ఇక్కడ అన్నీ లభ్యమవుతాయి. అంటే ఒక ఫర్నిషింగ్ కానివ్వండి, లేకపోతే ఫుట్ వేర్ కానివ్వండి, ఫ్యాషన్ కానివ్వండి, లేకపోతే యాక్సెసరీస్ కానివ్వండి, అన్నీ ఏం క్రాస్ మొత్తం అన్నీ, అంటే బట్టల నుంచి పెద్దల నుంచి పిల్లల వరకు అన్నీ ఒకే చోట మీకు సౌలభ్యమయ్యే ఒక హైపర్ మార్ట్, ఒక సూపర్ మార్ట్, హైపర్ మార్ట్ మన వాల్యూస్ ఉంటుంది. సో దీనికి నేను అంబాసిడర్గా ఉండమంటే నేను కూడా ఎప్పుడు కొత్తదాన్ని నేను ప్రోత్సహిస్తూ ఉంటాను. అలాగే నేను ఇంకో 10 సంవత్సరాల ముందు ఆలోచిస్తూ ఉంటాం అందరికంటే కూడా మా నాన్నగారు అలాగే దానికి. మరి ఇప్పుడు అప్పటికిప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా అంటే ఎప్పటికప్పుడు ఏ రోజు మనం వేసుకున్న బట్టలు ఆ రోజు మరుసటి రోజుకి మనం మారుస్తున్నాము మళ్ళీ వేసుకోకుండా. అలాగే మనం చేసే ప్రతి పనిలో కూడా అది శాశ్వతంగా ఉండిపోయేలా, గుర్తుండిపోయేలా ఉండాలి. సో గుర్తుండిపోయేలా ఎలా ఉంటుంది, ముందు దానికి ఎవడు ముందడుగేస్తారు. సో అది శాశ్వతంగా మిగిలిపోతుంది. బట్ ఎన్ని వచ్చినా కూడా వాల్యూ జోన్ ఇస్ వాల్యూ జోన్. ఎందుకంటే మొట్టమొదటి కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ అంటే ఈ షాపింగ్ మాల్ స్టార్ట్ చేయడం అన్నది ఇది మొట్టమొదటిది కాబట్టి. సో ఇది ఇటువంటి మంచి ఒక వినూత్నమైన ఆలోచనతో ఇటువంటి అద్భుతమైన మనం ఎక్కడ ఉన్నామా, ఇంకా ఎక్కడైనా విదేశాల్లో ఉన్నామా అన్నట్టు ఒక అందాన్ని కూడా తీసుకొచ్చి. అలాగే ఇప్పుడు సిటీలో ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఒకటి ట్రాఫిక్ ప్రాబ్లం. సో అటు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా, అలాగే ఈ ఎప్పుడు మన కళ్ళ ముందు కనబడే వాటికి ఒక కొత్త ప్రదేశం, ఒక కొత్త వాతావరణంలో ఉండడం, వెళ్ళడం అన్నది చాలా ఆరోగ్యకరమైంది కూడా.
చాలా అవే ఫ్రమ్ పొల్యూషన్. ముందుగా మనం చూస్తున్నాం పొల్యూషన్ ఎలా పెరిగిపోతుందో, అంటే రకరకాల పొల్యూషన్లు, అది ట్రాఫిక్ కావచ్చు, ట్రాఫిక్ పొల్యూషన్ కావచ్చు. సో అలా దానివల్ల మరి దానికి దూరంగా ఒక మంచి వీకెండ్ ఫ్యామిలీతో అందరితో సకుటుంబ సపరివార సమేతంగా ఇంటిల్లి బాధ్యతతో సరదాగా వచ్చి ఇక్కడ ఇక్కడే ఒక రోజు గడిచిపోతుంది ఈ మాల్లో. ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ, కొనుక్కోవాల్సిన కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి, ఇక్కడ లభ్యమవుతాయి. అలాగే తినడానికి మంచి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి రకరకాల కుజిన్స్తో. సో ఇలా చాలా బాగుంది ఇవాళ ఇటువంటి ఒక కొత్త ప్రయోగానికి ప్రయోగం వల్ల ఇందాక నా ప్రయోగం కాదు, ఇటువంటి ఒక కొత్త ఆలోచన ఆవిష్కరణకి అందులో నేను కూడా భాగం కావడం నాకు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చినందుకు మన వెంకటేష్ గారికి, అలాగే రాజమౌళి గారికి, ప్రసాద్ గారికి అందరికి కూడా నా కృతజ్ఞతలు, నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఇది కొత్త దీనికి పరంపరకు ఒక స్ఫూర్తి కావాలని, ఆదర్శం కావాలని కోరుకుంటూ రండి అందరం నుంచి ఇక వాల్యూ జోన్ మీ అందరి కోసం ఎదురు చూస్తుంది. మీరు కూడా ఎదురు చూస్తున్నారు ఇటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ కోసం. సో ఆ కొత్త కాన్సెప్ట్కి ఈరోజు ఆవిష్కరణ ప్రారంభోత్సవం నా చేతుల మీదుగా నేను చేయడం అన్నది, నా చేతుల మీదుగా జరగడం అన్నది నాకెంతో ఆనందంగా ఉంది, నాకు ఎంతో గర్వకారణంగా ఉంది.